బాగున్నారమ్మా ఏమన్నా సార్ సార్ 2016కు ముందు ఉండే సర్టిఫికెట్స్ అన్ని కూడా మళ్ళీ అందరూ ఆధార్ లింక్తో అప్లై చేసుకోమని చెప్పారంట రీవాలిడేట్ చేయమని ఏం చెప్పేదమ్మా ఏమైంది ఎవరికి వస్తుంది నీకే కాటలో ఇస్తున్నారు इधर को वितंतोलेना అదే వితంతులో ఒకటే రేషన్ కార్డులో ఉన్నారు ఒకటే రేషన్ కార్డు అంటే ఇంకా లేరు కదా పిల్లలు కానీ మీరేనమ్మా అది కూడా నువ్వమ్మా కూతురు నీకు పెళ్ళి అయిందా నారాయణ స్వామి చెల్లి నారాయణ స్వామి ఎట్లా చేసే కైతది ఇల్లదయ్య అది కాదు పెద్దమ్మా ఒకటే దానికి రెండు రావు కదా అది సమస్య ఇద్దరు కోడలు అట్లే ఉన్నారు కొడుకు పుట్టిన తర్వాత అబ్బాయి పుట్టిన 1 మంత్కే సార్ ఏ విధంగా కంప్లీట్ చేయొచ్చు ఎట్లా చేయలేదు అన్న ఏదంటే సదరంలో తెచ్చుకోలేదు రేషన్ కార్డు ఎట్లా స్ప్లిట్ చేస్తారు ఇద్దరు ఉన్నారు సదరన్ కన్నా తీసావు సన్న సదరంలోనే చేయించేస్తా పెద్దమ్మా ఇంటికి ఒకటే వస్తుంది నీ నీకు ఎందుకంటే నీ పరిస్థితి బాగాలేదు రెండు అలాగనే ఉన్నారు వితంతులే కాబట్టి దాన్ని బట్టి చేసి చేస్తారులే సదరంలో పెట్టి చేయాల్సిందే సరేనా చూసుకుంటానరా పోనీ నువ్వే దోశలు పోస్తుంటావా మన మన దోశలు పోసే దానిలకు పెట్టుకున్నావు డబ్బులు అదన్న వచ్చిందా అది బ్యాంక్ లో ఇంకా ప్రాసెస్ ఉంది బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం లేదు సార్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ మారింది కదా సార్ అది యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదా ఇదే తోడు ఈమె దోశలు పోసే ఉందంట యూనియన్ బ్యాంక్ మెర్జ్ అవుతుందంట కొన్ని క్రాష్ ఉంది అది అప్డేట్ కంటిన్యూస్ ప్రాసెస్ అది ఆగిపోయేదేం కాదు నీకు ఆ 10,000 ఇప్పించే ఆ 10,000 ఇప్పిస్తానులే 10,000 ఇప్పించే కార్యక్రమం చేస్తానులే దానికి సరేనా అదన్నీ ఇప్పించేది ఆ డీటెయిల్స్ తీసుకోండి